ప్రజాభీష్టాన్ని మేము గౌరవిస్తున్నామని చెప్పి అన్ని పార్టీలు అంగీకరించినాయి, ఇతర అభ్యర్థులు కూడా అంగీకరించారు. కానీ ఒక వాదన మెదక్ పార్లమెంట్ వ్యాప్తంగా చక్కెర కొడుతూ ఉందన్న, బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి పడిని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేకపోతే వాళ్ళ ప్రజాప్రతినిధులు దగ్గరుండి రఘునందన్ని గెలిపించారు అన్న వాదన ఎట్లా చూస్తారు? మెదక్ పార్లమెంట్ లో ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ఆరుగురు ఎమ్మెల్యేల పరిధిలో ఉన్నటువంటి ఓటర్స్ ఏ ఎలక్షన్ వచ్చినా మేము మీకే వేస్తామని కాదు దాని ఉద్దేశము. ఈ ఎమ్మెల్యేల పరిధిలో ఏదైతే ఓటర్స్ ఉన్నారో స్థానిక సంస్థలైనా పార్లమెంట్ అయినా ఏ ఎలక్షన్ అయినా మీకే వేస్తామని చెప్పేసి అవిడబెట్టేమి ఇవ్వలే. జనాలు చాలా తెలివైన వాళ్ళు, జనాలు విఘ్నులు, ఓటర్స్ చాలా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఓటేసే విఘ్నత ఉన్నటువంటి వ్యక్తులు. మరి ఒక్క ఈ మెదక్ పార్లమెంట్లోనే 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో మెజార్టీ రావడమే కాదు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మెదక్ శాసనసభ స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో అక్కడ ఎమ్మెల్యే ఉన్నారో అక్కడ కూడా మెజార్టీ రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా డైవర్ట్ అయినట్టు కదా. ఈ రకంగా ఈ మెదక్లో ఏ విధంగా అయితే మెదక్ శాసనసభ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి స్థానం మెదకులు ఏ విధంగా అయితే మాకు మెజార్టీ వచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిధిలో కూడా మాకు మెజార్టీ రావడం జరిగింది. అంటే కాంగ్రెస్ సాధించినటువంటి ఎమ్మెల్యే స్థానాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వమే ఉండాలి దేశంలో అని చెప్పేసి కోరుకున్నారు కదా. అంటే ఒక బీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెస్ పార్టీ ఓట్లు కూడా మోడీ నాయకత్వాన్ని కోరుకున్నారని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది అంటే ఓటమిని అంగీకరించక, ప్రజాభిప్రాయాన్ని అంగీకరించక ఒక బురద జల్లే ప్రయత్నం. ఏదైతే బురద జల్లే ప్రయత్నం ఉన్నారో ప్రజాభిప్రాయాన్ని గౌరవించని వ్యక్తులు మాట్లాడతారు. అట్లా ప్రజాభిప్రాయాన్ని గౌరవించని వ్యక్తులు, ప్రజల మీద మంచి అభిప్రాయం లేని వ్యక్తులే ఈ విధంగా మాట్లాడతారు. ఇది మంచిది కాదని చెప్పేసి తెలియజేసుకుంటారు.